హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే తాజా ఇంటర్వ్యూలో తేల్చి చెప్పిన జగన్. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార వైసీపీ విపక్ష ఎన్డీఏ కూటమి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్రంలో తాజా పరిస్థితిపై జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, ఎన్డీఏతో పొత్తు, విపక్షాలతో మోడీ బంధం, రాజధాని, ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరికి మద్దతు వంటి అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి వేసిన ప్రశ్నకు సమాధానంగా జగన్, ప్రతి రాజకీయ పార్టీ సొంత సర్వే చేయిస్తుందని, అందులో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, కానీ వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్లే వారిని మార్చామని వెల్లడించారు. వాస్తవానికి ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికలు కాదు, భవిష్యత్ కోసం జరిగే పోరు అన్నారు. ఎన్నికలలో అభ్యర్థులను మీరే నిర్ణయించారు. ఎవరు ఉండాలి, ఎవరిని తప్పించాలనేది మీరే నిర్ణయించారు. ఇది హై రిస్క్ కాదా అనే ప్రశ్నకు జగన్, ఇది రిస్క్ అంశం కాదు, తన పాలనపై ఉన్న నమ్మకం వల్లే అన్నారు. మళ్ళీ గెలిచి విశాఖకు రాజధాని మారుస్తారనే నమ్మకం ఉందా అని అడిగితే, ఎవరైనా 100 కోట్లు అమరావతిలో పెట్టాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నామన్నారు. ఎవరు కరెక్ట్ అనేది కోర్టులు నిర్ణయిస్తాయన్నారు. తనకు కోర్టుల మీద నమ్మకం ఉందని, ఏ తప్పు చేయకపోతే 52 రోజులు ఓ వ్యక్తి జైల్లో ఎందుకు ఉంటాడంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. కేంద్రంతో మీ బంధం ఏంటన్న ప్రశ్నకు టీడీపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళనే అడగాలన్నారు. చంద్రబాబు మోడీనే ఈ విషయం అడగాలన్నారు. చంద్రబాబు మోడీ, మేము అభివృద్ధి కోసమే కలిసామంటున్నారు కదా అని అడిగితే, ఈ 5 ఏళ్లు అభివృద్ధి కోసమేగా ఆయనతో సత్సంబంధాలు కొనసాగించామన్నారు. కేంద్రంలో ఈసారి మోడీకి 20 సీట్లు తగ్గితే మద్దతు ఇస్తారా అంటే, ఇది ఊహాజనిత ప్రశ్న అని జగన్ సమాధానమిచ్చారు. ఎందుకంటే వారు తాను పోరాడే వాళ్లతో కలిసి తన మీద పోరాడుతోందని అన్నారు.